ప్రస్తుతమైతే అలవాల్ దగ్గర చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున జనాలైతే ఇక్కడికైతే తరలి వచ్చారు ఘన నివాళులైతే అర్పిస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు ప్రభుత్వం సంబంధించి పూర్తిగా ఏర్పాట్లైతే ఇప్పటికైతే చేసినట్టు కూడా తెలుస్తుంది మరికొద్ది కాసేపట్లో అంతిమయాత్రకు ఇక్కడికైతే చేరుకున్నారు అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మేడ్చల్ మండల్ బిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సుదర్శన్ ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి గద్దర్ గారి గురించి ఒక నాలుగు మాటలు తెలంగాణ ప్రజా యుద్ధ నౌక అయినటువంటి తెలంగాణ ప్రజానికానికి ప్రజానికానికి కూడా ఒక పోరాట యోధుడు ప్రజా సమస్యలపైన కానీ పేదవాళ్ళ సమస్యలపైన కానీ దళితుల సమస్యలపైన కానీ ఒక మనకు భరోసా ఉండే ఇంత ఇప్పటిదాకా కూడా దానికి కూడా ఒక మనకు ప్రజల తరపున పోరాడే శక్తి అనేటువంటి గద్దరన్న మనకు ఉన్నాడు పేదలకు అనే ధీమ ఒక హోప్ ఉన్నటువంటి ధైర్యంలో ఈరోజు ఆయన అస్తమించడం చాలా తెలంగాణ రాష్ట్ర ప్రజానికి కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ విషయాన్ని కూడా మేము చాలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి దళితులు కానీ ప్రజలు కానీ అదేవిధంగా పేదవాళ్ళు కూడా కానీ ఇటువంటి ఆయన అటువంటి గత 40 సంవత్సరాల నుండి కూడా ఆయన అతను చేసినటువంటి పోరాటాలు ఆయన చేసినటువంటి ఉద్యోగ విప్లవ గీతాలు ఆ గీతాలతోటే విప్లవ గీతాలతోటే తెలంగాణ ప్రజలను కదిలించింది అటువంటి పోరాట పట్టిమ విప్లవాల దానితో ఇవాళ ప్రజల చైతన్యం వచ్చింది దానికి అంతటి కారణం కూడా ప్రజా యుద్ధనకు అయినటువంటి పెద్దలు మన గద్దరన్న గారు మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం కానీ ఈరోజు మనందరి సమక్షంలో లేకపోవడం చాలా బాధాకరం మేము ఆయన అందరికీ పాల్గొనడానికి ఇక్కడ వచ్చినాం రోజు దగ్గర నుండి కూడా చూస్తూ ఉంటారు కదా ఎటువంటి స్వభావం ఎలా ఏ విధంగా ఆయనతోటి మేము చాలా దగ్గర కూడా ఉన్నటువంటి సందర్భం చాలా ఆయనతోటి మేము దగ్గర ప్రవర్తించినాం మొన్న రీసెంట్గా కూడా మేడ్చల్ మండల్ గుండ్లపోచంపల్లికి వచ్చిండైనా అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఇనాగ్రేషన్కి సుశీల్ కుమార్ సుండేతో పాటు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ సుండేతో పాటు మన గదరాణ గారు కూడా వచ్చారు అక్కడికి అక్కడ కూడా 2 నెలల క్రితం జరిగినటువంటి ప్రోగ్రాం కూడా ఆయన ఉత్సాహంగా చిందులేసి పాటలు పడినటువంటి సందర్భం అక్కడ ఉన్నది మా దగ్గర కానీ ఇంత సడన్గా కూడా ఈ విధంగా అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికి మేము చాలా బాధపడుతున్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం